ఒక్కమాట చెప్పాలంటే రైతు సంఘర్షణ కాదు నిన్న జరిగింది. నిన్న ఒక మాటలో చెప్పాలంటే నీ పార్టీ ఏఐసీసీ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ. కేంద్రంలో అసమ్మతి లొల్లి, రాష్ట్రంలో నలుగురు నాయకుల దగ్గర కలిసి కూసోరు, కూసుంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు, ఒకరు జుట్టు ఒకరు పట్టుకుంటారు. రెండు రోజులకే మళ్ళా ఏమవుతుందో తెలియదు, గందరగోళ పరిస్థితి. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను మన రాహుల్ గాంధీ గారిని, మీరు రెండు రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నారు, మొన్ననే ఒక దగ్గర తన్నీని ఎలగొట్టినారు. మొత్తం భారతదేశంలోనే రైతుల్లో ఆదర్శ రైతులుగా చెప్పుకునే పంజాబ్లో మీరు మొన్నటిదాకా అధికారంలో ఉండే, మీరు ఇంత గొప్ప రైతు పార్టీ అయితే ఎందుకు పంజాబ్లో మిమ్మల్ని అడ్రస్ లేకుండా తన్నిండ్రు? ఆ పనే కొత్త పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? మీరు ఇంత గొప్పోళ్ళు అయితే సమాధానం చెప్తావా? చెప్పే దమ్ము లేదు. ఇంకోటి, నిన్న వచ్చి చెప్పిన దానిలో ఏమన్నా కొత్తదనం ఉందా? ఇదే 2 లక్షల రుణమాఫీ అనే మాట ఇదివరకు చెప్పలేదా? ఇదే డిక్లరేషన్ గతంలో, అది డిక్లరేషన్ కాదు, పాత చింతకాయ పచ్చడి మళ్ళీ రిపిటేషన్. అప్పుడు 2018లో వేరే కలర్ లాల్చి చేసుకొచ్చినట్టు ఇప్పుడు ఇంకో కలర్, గంతే తప్ప తేడా ఏం లేదు. సేమ్ గదే గులకరాల డబ్బా 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 సప్పుడు గదే లొల్లి తప్ప ఏమీ లేదు కొత్తది. వచ్చిండు మళ్ళీ అదే చెప్పిండు, అవతల పడ్డాడు. అప్పుడు నమ్మలేదు ప్రజలు, ఇప్పుడు నమ్మరు, ఎప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, నువ్వు చెప్పినవు నిన్న 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా రైతు బంధు అని చెప్తివి. నువ్వు ఛత్తీస్గఢ్లో ఉన్నావు, రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉన్నావు. దమ్ముంటే నీతివంతుడు అయితే, నువ్వు జాతీయ పార్టీ అయితే నీది, ముందు అక్కడ అమలు చేసి చూపెట్టు. ఛత్తీస్గఢ్లో అమలు చేయి, రాజస్థాన్లో అమలు చేయి, దేశం మొత్తంలో రైతులకు చూపెట్టిగో ఇది చేస్తున్నాం ఇక్కడ, దేశం మొత్తం చేస్తామని చెప్పు. జాతీయ పార్టీ అంటే డిక్లరేషన్ రాష్ట్రానికి తిరుగుంటుందా? ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డిక్లరేషను, ఒక్కో దగ్గర ఏ రోటి కాడ ఆ పాట అన్నట్టు ఏడ ఓట్లు ఎట్లా దుబ్బుకోవాలో అక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడి అవతల పడతారా? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉన్నాయా? ఇంకొక మాట ఆయన మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపించింది. తెలంగాణ మేము ఇచ్చినాం అంటూ మాట్లాడతాడు ఆయన. తెలంగాణ ఇచ్చినాం అంటాడు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చినాం అంటాడు. గంత గొప్పోళ్ళ మీరు. ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది మీ తాత నెహ్రూ, మీ ముత్తాత నెహ్రూ తెలంగాణకు ఆంధ్రకు. ఆ తప్పును సరిదిద్దడానికి 56 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. ఒక జయశంకర్ గారి రూపంలో, ఒక ఇతర మేధావుల రూపంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఉద్యమాలు. చివరికి కేసీఆర్ వచ్చినాక 2001లో, టీఆర్ఎస్ పుట్టినాకనే అనివార్యంగా ఇయ్యకపోతే ఈ బలుగుతుంది, తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, సంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే, అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పించితే తెలంగాణ ప్రజలు అందులకెళ్ళి ఇచ్చిండ్రు తెలంగాణ తప్ప, ఇవ్వాల్సి వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప, నువ్వు ఇచ్చిందేం లేదు. అయినా ఇచ్చినోడిదే గొప్పతనం అంటే, మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చిండు, గొప్పతనం వాందా? తెచ్చిన భారతీయులదా? గామాత్రం సోయిగుడు లేదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి, కానీ నేను అనేదల్లా ఒకటే. ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చెప్పిండు ఆయన, మీరు పవర్లో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు లేదు 24 గంటల ఫ్రీ పవర్? మరి ఇంత గొప్ప వాళ్ళు అయితే మీరు, మీరున్న రాజస్థాన్లో రైతు బంధు ఎందుకు లేదు? మీరున్న రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో రైతు బంధు ఎందుకు, రైతు బీమా ఎందుకు లేదు? ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది సూటిపోటి మాటలతో మా తెలంగాణ రైతన్నలు పండించిన వరిని కొనం, నూకలు తినండి మీరు వరి కొనం అని మేము మంత్రుల బృందం మేము పోయి మొరబెట్టుకుంటే, మమ్మల్ని ఆనాడు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే పార్లమెంట్లో ఎందుకో నోరిప్పలేదు. ఇదే రాహుల్ గాంధీ, నీకు నిజంగానే అంత ప్రేముంటే తెలంగాణ రైతుల మీద ఎందుకు గొంతు విప్పలే నీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మాట్లాడలే? ఎందుకు నిలదీయలే? ఎందుకు వడ్ల కొనుగోలు విధానం దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలి, ధాన్యం కొనుగోలు ఒకటే విధంగా ఉండాలని ఎందుకు చెప్పలే? రైతులకు మోటారు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తే ఒక్కసారైనా మాట్లాడిండా రాహుల్ గాంధీ? మీటర్లు పెట్టొద్దు, రైతు పొట్ట కొట్టొద్దు అనే మాట రాహుల్ గాంధీ నోట్లకెళ్ళి, కాంగ్రెస్ నోట్లకెళ్ళి ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణకు సంబంధించినంత వరకు లోవర్ సీనియర్ లాంటి ప్రాజెక్టును మరి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఆంధ్రకు అప్పజెప్తే ఒక్క మాట మాట్లాడిండా రాహుల్ గాంధీ? సంక్షోభంలో ఉన్నప్పుడేమో సైలెంట్ గుండి, ఇప్పుడొచ్చి నేనేదో చేస్తా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, ఆ జ్ఞానం లేదా? ఈ మాట అనకూడదా మేము? ఈ మాట అంటే బాధనా? దయచేసి రాహుల్ గాంధీ గారికి నేను చెప్పేది, అయ్యా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే, కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు
తెలంగాణలో రైతు బీమా లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలిపోని మోటార్ లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు పేలిపోని ట్రాన్స్ఫార్మర్ లేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ లేదు,